ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు, దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది నా ఇది, ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్నా, దేశం నా ప్రజలు అనుకున్నా, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నా ఇంట్లో నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజు నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగలా. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించాల. ఈరోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మగారి అనుభవం మనకి, తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా, ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు, అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది, ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా, నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం సమయంలో మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గానికి నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిస్తు దానికి ఏం చేయాలి, వీటన్నిటి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఎలా చేయాలి, వీటి మీద కూడా నాకు ఆలోచన ఉంది. మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది, కూల్దోసేసాం. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను, తిట్టులు తిన్నాను, తన్నులు తిన్నాను. భారతీయ జనతా పార్టీతో నన్ను ఆఖరి నాకు ఒంగోబెట్టినాలు గుద్దారు. అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరినీ కలిపేశానని మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాకి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీమవరం గాజువాకలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు మాట ఇచ్చున్నారు కదా, చేయట్లేదు. సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే
నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు, ప్లీజ్ రా ప్లీజ్ రా, మీకు దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టాగొట్ట ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే చాలేరా బాబు, ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా, పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురం కలిసినా కూడా ఆపలేకపోతున్నాం, వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టగొట్ట ఏడిచి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తానని ఇక మీ మాట అర్థం? ఈ అర్థం తప్పితే వేరే ఏమైనా ఉందా? ఇదే కదా అర్థం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అంటే వదిన గారు, మరిది గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా చెరపజాలరు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా ఎంత ఎమోషన్తో ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు మనందరం కళ్ళతో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండవసారి రానివ్వటం అనేది ఆపాలనే ప్రయత్నం చేసేటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేని స్థితిలో ఉన్నాం. ప్రజలు కట్టలు తెంచుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి పరుగులు తీస్తున్నారు అనేది మన కళ్ళతో మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరీ ప్రత్యేకించి 66 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి. ఇవాళ రాబోయే 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల పెన్షన్ కూడా 1వ తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఈ ఇంత కూడా నయా పైస అంగుళం, కంది గింజంత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా జూన్ మాసంలో మీరు చూస్తారనేది మీ కళ్ళకు కనపడుతుంది అనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను.